నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రస్తుతం అమలులోకి వచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో దళితులకు జరుగుతున్న అన్యాయంను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల దళితులు పరిశ్రమలు స్థాపించాలన్న ఆశలు అడియాసలు అవుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలను అన్నింటినీ సగానికి తగ్గించారని, ఈ విధంగా అయితే దళితులు ఎవరూ కూడా పారిశ్రామికవేత్తగా ఎదగలేరని, కొత్తగా పరిశ్రమలు స్థాపించలేరని తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జమ్మల ప్రసాద్, పవన్ కుమార్, అనిల్ కుమార్, రాయల్, మస్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నినాదమైన రైజ్ యువర్ వాయిస్ సమస్యల పట్ల జనసేన సమరనాథం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంలో దళితులకు జరిగిన అన్యాయం పట్ల ఆత్మకూరు అంబేద్కర్ భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించాలనుకున్నాం, కానీ పోలీసులు అనుమతి మంజూరు చేయని కారణంగా ఈ ప్రవేశ స్థలంలో మా నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉంది. వివరాల్లోకి వస్తే ప్రస్తుతం దేశంలో ప్రైవేటీకరణ వడివడిగా అడుగులు పడుతున్నాయి. రిజర్వేషన్లు ఉండి కూడా ఉద్యోగాలు రాని స్థితి మన దళిత సోదరుల పరిస్థితి. ఈ స్థితిలో దళిత సోదరులకున్న ఏకైక అవకాశం స్వయం ఉపాధి, అంటే దళిత సోదరులు పారిశ్రామికవేత్తలుగా మారడం. దీనికి ప్రభుత్వం ఇతోదికగా సాయం చేయాలి. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంలో దళిత సోదరులకు వెన్నుపోటు పడడం జరిగింది. ఏ విధంగా అంటే గతంలో 45% ఉన్న పెట్టుబడి రాయితీని 30% కుదించడం జరిగింది. గతంలో 75 లక్షల రూపాయలు ఉన్న పెట్టుబడి రాయితీ మొత్తాన్ని 50 లక్షలు కుదించడం జరిగింది. గతంలో 9% ఉన్న వడ్డీ రాయితీని 3% కుదించడం జరిగింది. అంతేకాకుండా గతంలో యూనిట్కి 1.50 రూపాయలు ఉన్న విద్యుత్ రాయితీని 1.25 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలుగా దళితుల స్వయం ఉపాధి అవకాశాలని ఈ పారిశ్రామిక విధానం గండి కొట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు, జేసీబీలు కొన్న దళిత సోదరులకు 45% పెట్టుబడి రాయితీ ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. దళితుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం ఆయన చిత్తశుద్ధి ఉంటే ఈ విధానాన్ని పునఃసమీక్ష చేసి దళితులకు మెరుగైన పారిశ్రామిక విధానం రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.